హలో దెన్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇక పాడి సర్వనా స్టోర్కి వచ్చేసాము. చాలా బాగుంటుంది ఈ షాప్, అయితే నాకు చాలా ఇష్టం అన్నమాట. చాలా పెద్దదిగా ఉంటుంది అండ్ ఇక్కడ ఏ టు జెడ్ మనకి దొరుకుతుంది అన్నమాట. మనకి ఏమేమి కావాలో అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చామంటే ఇక్కడ టైం అయితే 1:00 అవుతా ఉంది ఆఫ్టర్నూన్. సో ఇప్పుడైతే కొద్దిగా జనాలు తక్కువే ఉన్నారులే అనేసి ఎంటర్ అయినప్పుడు మేము అనుకునేసాము, తక్కువే ఉన్నారు ఇంకా ఖాళీగా ఉంది, ఇళ్ళు చేయవచ్చు అనేసి ఫ్రీగా ఉంటుందని హ్యాపీగా వెళ్ళామన్నమాట. ఇంకా నేనేమీ వంట చేయలేదు, మా ఆయన ఏం చెప్పారంటే సరవణా స్టోర్కి వెళ్తున్నాం కదా అక్కడే లంచ్ని చేసి చేద్దాము అన్నారు. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఇంకా 9th ఫ్లోర్కి మేము పోవాలంటే కష్టము, ఇక లిఫ్ట్లో వెళ్ళిపోదాం అనేసి లిఫ్ట్ కోసం వెయిటింగ్ అన్నమాట. ఇక మేము ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాము అంటే డైరెక్ట్గా లంచ్ చేసేద్దాము, మళ్ళీ కాంటే షాపింగ్ చేద్దాము అట్ అనుకున్నాము అన్నమాట. అసలు షాపింగ్ అయితే ఏమీ లేదు బట్ వచ్చాము. ఇక్కడ నాకు మటన్ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది, యమ్మీగా ఉంటుంది అన్నమాట. సో అందుకే నేను ఇక్కడికి వచ్చాను, చాలా టేస్టీగా ఉంటుంది రియలీ. మీరు ఎవరైనా తినలేదు అంటే ఒకసారి తిని చూడండి. అండ్ మటన్ బిర్యానీ నెక్స్ట్ బ్రోటా విత్ చన్నా మసాలా. ఇక్కడ మేము 9th ఫ్లోర్కి వచ్చేసాము, ఇదే ఎంట్రన్స్ అన్నమాట. ఎక్కడ జనాలు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు కరెక్ట్గా లంచ్ టైం కదా, మేము వేరే ఇక్కడికి వచ్చాము, అస్సలు సందలేదన్నమాట. జరుక్కొని జరుక్కొని వెళ్ళాల్సి వస్తుంది, మీరు చూసారంటే తెలుస్తూ ఉంది మీకు ఎన్ని జనాలు ఉన్నారో చూడండి. నెక్స్ట్ ఒకరు తింటున్నారు అంటే ఇంకా వెయిటింగ్లో కొంతమంది ఉంటారన్నమాట, అలా ఉంటే అస్సలు తినబుద్ధి కాదు. బట్ మా ఆయనేమో చెప్పారు మనం వేరే హోటల్లో వెళ్ళి తిందాము అంటే, నాకెందుకో ఇక సరవణా స్టోర్లోనే మటన్ బిర్యానీ అంటే యమ్మీగా ఉంటుందని నాకు తెలుసు. సో అందుకే నేను ఇక్కడికి వచ్చేస్తాను అన్నమాట. నాకు సరవణా స్టోర్కి వస్తే మటన్ బిర్యానీ లేదు చికెన్ బిర్యానీ అండ్ బ్రోటా విత్ చన్నా మసాలా చాలా యమ్మీగా ఉంటుంది. సో వేడివేడిగా చన్నా మసాలా అండ్ సాఫ్ట్గా మనకి బ్రోటా అయితే ఇస్తారు, చాలా బాగుంటుంది. ఎవరైనా ఒక్కసారి తినేసి నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా ఫైనల్లీ బిర్యానీ పాయింట్కి వచ్చేసాను, యమ్మీగా ఉండి మటన్ బిర్యానీని ఎంజాయ్ చేసేద్దాము అనుకున్నాను అన్నమాట. వాళ్ళు బోర్డుని చూస్తే నాకు ఒక షాక్ వచ్చింది, రియల్లీ అక్కడ మటన్ బిర్యానీ లేదు అనేసి క్లోజ్ చేసున్నారు, మీరే చూడొచ్చు. నాకు చాలా బాధ అయిపోయింది అన్నమాట, ఇంకా బోర్డు చూడగానే చాలా బాధ వేసింది. సరేలే అనేసి ఇంకా చికెన్ బిర్యానీ తీసుకొని తినేసి వచ్చేసాను. అప్పటికి మటన్ ఐటమ్స్ ఏమైనా ఉంటే తిందాము అనుకున్నాను బట్ అది కూడా లేదంట. ఓకేలే నెక్స్ట్ టైం చేద్దాం అనుకున్నాను. ఇంకా ఫైనలీ అక్కడ లంచ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసాను అన్నమాట. ఇక్కడ ఈ బొమ్మలన్నీ చాలా బాగున్నాయి కదండి, రియలీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్లానే లేదు, రియల్ ప్లాంట్స్లానే ఉంది, న్యాచురల్ ప్లాంట్స్లానే ఉంది కదా అని షూట్ చేశాను. నాకైతే బాగా నచ్చేసింది, మీకు కూడా నచ్చిందా అయితే లైక్ చేయండి. ఇక నేను లాస్ట్ సర్వనా స్టోర్ వీడియోస్ అన్ని పోయాయి, నా మొబైల్లో నేను డిలీట్ ఆప్షన్ని క్లిక్ చేసేసాను, అన్ని వీడియోస్ వెళ్ళిపోయాయి అని చెప్పాను కదా. అప్పుడైతే చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట, మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. అప్పుడైతే డే టైంలో వెళ్ళాము కాబట్టి ఇంకా నార్మల్ డేస్ టైంలో ఇంకా చాలా బాగుండింది అన్నమాట, నాకు బాగా నచ్చింది. అప్పుడైతే ఎంత రష్ లేదు బట్ నాకు చాలామంది క్లోజ్ అయ్యారన్నమాట అక్కడ. సో వెళ్ళి వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్ చేసుకున్నాను అండ్ వీడియోస్ని అయితే బాగా తీయించుకొని వచ్చాను. నా వీడియోస్ అన్నీ పోయాయన్నమాట, ఫైనల్లీ ఇంకా గమ్మున అయిపోయాను అన్నమాట. సో ఈరోజు అయితే వచ్చాం కదా అని మళ్ళీ షూట్ చేస్తున్నాను. ఈరోజు షూట్ చేయాలంటే జనాలు అన్నమాట బాగా కిక్కిరి చేస్తున్నారు, అందుకే షూట్ చేయలేదు. షూట్ చేసినా కానీ అంత క్లియర్గా ఉండదు కదా, అందుకే షూట్ చేయలేదు. ఇక్కడ చూసారంటే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ చాలా బాగుంటుంది. సో నాకు ఒక బాల్కనీ ఉంటే సో ఫుల్గా
ఇలాంటి మ్యాట్స్ని పేర్ చేసామంటే రియల్ ప్లాంట్స్లానే ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. సో ఇలాగ మనకి ఒక బాల్కనీ ఉన్నిందంటే వాటిని ఫుల్గా సైజ్ ఎంత ఉందో దానికి తెలుసుకొని తీసుకొని చేసామంటే చాలా బాగుంటుంది. అండ్ ఒక ఉయ్యాల కూడా అక్కడ వేసుకున్నామంటే రియల్లీ చాలా బాగుంటుంది అన్నమాట. అటనేసి నాకు ఒక ఐడియా ఉంది, ఆ చెట్లు చూసినప్పుడంతా నేను ఒక్కొక్క కలగంతా ఉంటానన్నమాట, చాలా బాగుంటాయి. అండ్ ఈ షాప్లో అన్నీ బాగుంటాయి, నాకు బాగా నచ్చేస్తాయి అన్నమాట. ఫైనలీ మా షాపింగ్ అంతా చేసుకొని నేను కిందకు వచ్చేసాను, ఎన్నో తీసేసాను అన్నమాట, ఏవి తీయకూడదు, ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా ఎందుకులే మళ్ళీ తీసేది అనుకుంటాము. ఇక్కడికి వస్తే ఏంటో కానీ ఉన్నది కూడా లేనట్టు అనిపించి అన్నీ కొనుక్కునేస్తూ ఉంటాను అన్నమాట. ఏమీ కొనుక్కోమలే అనుకుంటూ ఉంటాను, బట్ అన్నీ కొనేస్తూ ఉంటాను, తీయకూడదు అంటూ వస్తూ ఉంటాను అన్నమాట. మనం ఎందుకు వచ్చాము, మటన్ బిర్యానీ తినడానికి మాత్రమే కదా వచ్చాము, మళ్ళీ ఎందుకులే అనుకున్నాను. అయినా కూడా అన్నీ కొనేసుకుంటాను అన్నమాట, మన చేతులు గాలిగా వస్తాయి అండ్ చాలా వెయిట్గా వెళ్తాయి అన్నమాట ఇంటికి. సో అవి తీసుకొని వెళ్ళేటప్పుడు మనకి చాలా కష్టం అనిపిస్తుంది, ఇన్ని మొయ్యలేక ఎత్తుకుపోతాం అన్నమాట ఎప్పుడు. సో ఇక్కడ ఏంటంటే క్రిస్మస్ దగ్గర పడుతుంది కదా, అందుకే ఈ డిజైన్స్ చేస్తున్నారు, చాలా బాగుంది కదా. మీరు చూసేసేయండి, నాకు ఈ లైట్స్ అంటే చాలా ఇష్టం, అందుకే మీకు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను. మన షాపింగ్ని అయితే కంప్లీట్ చేసుకునేసాము, ఇంకా ఇంటికి వెళ్ళాలి, ఖాళీగా వచ్చాము. ఇప్పుడేదో చాలా వెయిట్ ఎత్తుకొని ఇంటికి వెళ్తున్నాము అన్నమాట. ఎప్పుడు అంతే, ఏమీ కొనకూడదు అనుకున్నా కానీ అన్నీ కొనేసి ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటాము. ఇక్కడ ఏదో ఒక ఫ్లవర్స్ పెట్టున్నారు, బాగుంది కదా అనేసి ఒక ఫోటో తీసుకున్నాను. ఇంకా మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఈ మాల్ని. దెన్ ఫ్రెండ్స్, ఇంతటితో ఈ బ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.